Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోక్ సభ ముందస్తుకు మోడీ ప్లాన్, జగన్ వ్యూహం ఇదేనా? షెడ్యూల్ కంటే ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏడాది తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో ముందస్తుగానే లోక్సభకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పైన చర్చ మొదలైంది. ఏపీలో పొత్తుల దిశగా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రంలోని బీజేపీ ముఖ్యనేతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే విధంగా ఆలోచన జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది తెలంగాణతో సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికలలో ఓటమి పాలైన బీజేపీ ఈ ఎన్నికలను సెమీస్గా భావిస్తోంది. వీటిలో ఫలితాలు ఎక్కడైనా ప్రతికూలంగా ఉంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలపైన ప్రభావం పడుతోందని అంచనా వేస్తోంది. ఈ సమయంలో 4 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. వారందరూ ఒక్కటే బీజేపీని ఓడించాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఐక్యత ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టేలా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుతో పాటే జరిగితే జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం పైన ఉన్న అనుకూలత ఒకేసారి ఓటింగ్ జరిగే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ పాలిత సీఎంలు మద్దతుగా నిలుస్తున్న పార్టీ నేతలతో బీజేపీ నాయకత్వం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందడంతో అసెంబ్లీతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి కలిసి వస్తాయనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది. ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఏపీలో విపక్షాల పొత్తుల లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా ఆ దిశగా కసరత్తు వేగవంతం కాలేదు. ఇదే తమకు అనువైన సమయంగా సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రం అంచనా వేస్తున్నట్లుగా పార్లమెంటుకు ముందస్తుగా ఎన్నికలకు వెళితే సీఎం జగన్ వాటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల కారణంగా పార్టీల మధ్య సహజంగానే ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో ఏర్పడే ఇబ్బందులను తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది వైసీపీ అంచనాగా కనిపిస్తోంది. అయితే హౌసింగ్ స్కీమ్, పెండింగ్ హామీలు పూర్తి చేస్తూ పోలవరం ఒక దశకు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలపై పైచేయి సాధించేలా ఎన్నికల నిర్వహణపైన సీఎం జగన్ నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.